దేవుడు ఈరోజు నీతో నాతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ మంచిని నువ్వు చేయుటలో వెనకడుగు వేయొద్దు. యు డూ ఇట్, అది ఎదటం వానికి సహాయం చేసే మంచి పని అయినా లేకపోతే మరి ఏ ప్రయత్నమైనా, అది దేవుని విషయంలో కానీ మనుషుల విషయంలో కానీ, ఒక మంచి పనిని చేయడానికి త్వరపడు, ఆ మంచి పనిని ముగించడానికి త్వరపడద్దు. ఎదటి వానికి మేలు చేయడానికి త్వరపడు, కీడు చేయడానికి త్వరపడద్దు. మేలు చేసే విధానంలో కూడా ఒక మంచి వ్యక్తి ఎలా ఉండాలని యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో చెప్తున్నాడు. ఎదట వాడు నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న మంచి కన్నా ఎక్కువ మంచి ఇవ్వంటున్నాడు. ఏ మంచినైతే ఎదట వాడు నీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తాడో అంతకన్నా మంచి ఎక్కువ ఇవ్వమంటున్నాడు దేవుడు. అంటే అర్థం ఏంటి? ఎలాగా? ఒకవేళ నీ స్నేహితుడు ఏమన్నా ఒక మైలు దూరం నాతో పాటు తోడు రావా అంటే నువ్వు ఎంతకు ప్రిపేర్ అవ్వమన్నాడు? 2 మైలుకి ప్రిపేర్ అవ్వన్నాడు. మత్తేసువార్త 5:41 కొండ మీద చేసిన ప్రసంగం. నీ మంచితనం ఎప్పుడూ కూడా బియాండ్ ద ఎక్స్పెక్టేషన్. ఎదట వారు నీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్న ఎక్స్పెక్టేషన్ కన్నా ఎక్కువ మంచి. చదవండి అన్నమాట, మత్తేసువార్త 5:41 మనం చూసినట్లయితే, ఒకడు ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల, ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళము. ఒక మైలు కాదు, వానితో ఎన్ని మైళ్ళు? 2 మైళ్ళు వెళ్ళు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఎదట వాడు నీ నుండి ఆశిస్తున్న సహాయము కన్నా ఎక్కువ సహాయం నువ్వు చేయగలిగితే చెయ్యి. వాడి నీడ్ని బట్టి నువ్వు ఇంకా సహాయం చెయ్యి. నువ్వు కారులోనో బైక్లోనో వెళ్తున్నావు, ఎవరన్నా నిన్ను లిఫ్ట్ అడిగారు, ఎక్కడి వరకు అంటే, సార్ అదిగో పలానా అక్కడి వరకు అండి, పలానా సెంటర్ వరకు అండి, ఎక్కొచ్చా? సరే బ్రదర్, ఎక్కడండి. నువ్వు వెళ్తున్నప్పుడు దారిలో అక్కడి నుంచి ఇంకెక్కడండి అంటే, అక్కడి నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలండి, అక్కడ మైళ్ళండి. సరే ఎంతవరకు డ్రాప్ చేశాను, అక్కడికి కూడా డ్రాప్ చేస్తాను సార్ అంటే నీ పట్ల ఎంత గౌరవం పెరుగుతుంది. మోర్ దాన్ ఎక్స్పెక్టేషన్ మనం చేయగలిగితే, ఎదట వానికి హెల్ప్ చేయడం, ఆ మంచి పనిని చేయగలిగితే ఇంకొంచెం చేయడానికి సహాయం చేయ. ఎందుకో తెలుసా? మన దేవుడు కూడా మన పట్ల మోర్ దాన్ ఎక్స్పెక్టేషన్ చేసే దేవుడు. మనము ఎదట వాని పట్ల చేసే దాన్ని బట్టే మనకి దేవుడు చేస్తాడట. నువ్వు ఏ కొలతతో ఎదట వాని, ఏ కొలకర్రతో కొలుస్తావు అదే కొలకర్రతో నేను నిన్ను కొలుస్తానంటున్నాడు దేవుడు. ఇఫ్ యూ వాంట్ ద గాడ్స్ బ్లెస్సింగ్స్ మోర్ దాన్ యూ ఎక్స్పెక్ట్, లెట్ ఇస్ డూ ద సేమ్ విత్ యువర్ నైబర్. ఎదట వాడు నిన్ను ఆశిస్తున్న దానికన్నా ఎక్కువగా నువ్వు సహాయపడగలిగితే అప్పుడు దేవుడు మన పట్ల ఏ విధంగా చేస్తాడట? మనం అడుగు వాటి కంటేనో. చదవండి అన్నమాట అద్భుతమైన ప్రామిస్ ఇది. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 3:30-31 మనం అడుగు వాటి కంటేనో, ఊహించు వాటి కంటేనో అత్యధికముగా కార్యములు చేయు దేవుని కట్ట. చదవండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 3:20-21. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయే శక్తి గల దేవునికి. అది అత్యధికముగా మనం అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగా. అది మన దేవుడు అటువంటి దేవుడు కాబట్టి మనం అటువంటి వారమై ఉండాలి. మన దేవుడు ఎటువంటి దేవుడు? మోర్ దాన్ ఎక్స్పెక్టేషన్ చేసే దేవుడు. మరి మనం ఎలా ఉండాలా? ఎదట వానికి మంచి చేయట్లో మోర్ దాన్ దేర్ ఎక్స్పెక్టేషన్ చేయగలిగితే ఎదట వానికి ఆ విధంగా సహాయం చేద్దాం. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నాయన ఏ మంచి పనిని నువ్వు కొనసాగిస్తున్నావో దానిని ఇంకా కొనసాగించు. ఒక మంచి పనిని చేయడానికి త్వరపడు, ఆ మంచి పనిని ముగించడానికి త్వరపడద్దు. ఎదట వానికి మేలు చేయడానికి త్వరపడు, కీడు చేయడానికి త్వరపడద్దు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నీవు మాకుండగా మాకు భయం లేదు, మాకు దిగులు లేదు. నీవు మాతో ఉన్నావని మాకు ముందుగానే వాగ్దానం చేసి మమ్మల్ని నడిపిస్తున్నావు. అనారోగ్యాలు మమ్మలను శోధించిన, శత్రువు మమ్మలను ఇబ్బందులు పెట్టిన, కష్ట నష్ట ఆర్థిక ఇబ్బందులు మమ్మలను శోధనలకు గురి చేసిన, రకరకాల అడ్డులు ఆటంకములు మాకు తండ్రి కష్టాలు ఇబ్బందులు కలుగు చేసిన, ఏ మంచి పనిని మేము చేయుటకు నీవు మమ్మలను జగత్ పునాది వేయబడక ముందు ఏర్పరిచున్నావో
ఆ మంచి పనిని కొనసాగించుటకు మా చివరి శ్వాస వరకు నీ శక్తిని, నీ బలమును, నీ పరిశుద్ధాత్మను నడిపింపు, నీ మనస్సును మాకు దయచేయండి అయ్యా. మమ్మను, మా కుటుంబమును అయ్యా, నాతో ఇక్కడ ఏకీభవించిన ప్రతి వ్యక్తిని, మాకిచ్చిన సంఘములను నీ పరిశుద్ధాత్మతో అభిషేకించి బలపరిచి, ఇంకనూ బహుబలముతో, నూతన బలముతో, నీ ఆత్మాభిషేకముతో నీ మంచి పనిలో ముందుకు కొనసాగే భాగ్యము దయచేయమని, నీ రాజ్యాన్ని, నీ నీతిని మేము మొదట వెతికి నీ ద్వారా అన్నీ పొందుకునే కృప మాకు దయచేయమని, ఈ ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ నీ పరిశుద్ధాత్మతో అభిషేకించి దీవించి నీ మేలుకై మమ్మలను జ్ఞాపకం చేసుకున్నామని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి మమ్మను మీ పాదాలకు అప్పగించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.